నమస్తే, నేను మీ డాక్టర్ అరుణ్ ముక్కా, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్ ఎట్ యశోదా హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్. చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ గారు నేను మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నానండి, దాంట్లో నాకు ప్రీ డయాబెటీస్ ఉంది అని చెప్పారు అని చెప్తారు. అసలు ప్రీ డయాబెటీస్ అంటే ఏమిటి, దాని గురించి తెలుసుకుందాం మనము. ప్రీ డయాబెటీస్ అంటే ఏమిటి, మనం పేర్లో ఉన్నట్టుగానే డయాబెటీస్ కంటే ముందర వచ్చే దశని మనం ప్రీ డయాబెటీస్ అంటామన్నమాట. దాన్ని మరి ఎలా తెలుసుకుంటాం మనము? సాధారణంగా ఎవరికైనా షుగర్ ఉందా లేదా అని తెలియాలంటే మనము గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనే టెస్ట్ చేస్తామన్నమాట. ఇందులో మనము 2 సార్లు బ్లడ్ షుగర్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం ఒక వ్యక్తి నుంచి. ఉదాహరణకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది 126 కంటే ఎక్కువ ఉంటే, అది కాకుండా గ్లూకోజ్ ఇచ్చాక 2 గంటల తర్వాత 200 కంటే ఎక్కువగా ఉంటే మనము ఆ ఫలానా వ్యక్తికి డయాబెటీస్ ఉంది అని అంటామన్నమాట. నార్మల్ నాన్ డయాబెటిక్ పర్సన్స్లో ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది 100 కంటే తక్కువ, అది కాకుండా సెకండ్ అవర్ పోస్ట్ గ్లూకోజ్ వాల్యూ అనేది 140 కంటే తక్కువ ఉంటే మనం దీన్ని సాధారణంగా పరిగణిస్తామన్నమాట. అయితే కొందరు వ్యక్తుల్లో షుగర్ అనేది, ఫాస్టింగ్ అనేది కంప్లీట్గా నార్మల్గా ఉండకుండా, అది కాకుండా డయాబెటీస్ రేంజ్లో అంటే 126 కంటే ఎక్కువగా ఉండకుండా మధ్యస్థంగా, అంటే ఫాస్టింగ్ షుగర్ 100 నుంచి 126 ఉంటుందన్నమాట. అలాగే పోస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ పోస్ట్ గ్లూకోజ్ వాల్యూస్ 140 నుంచి 200, అంటే కంప్లీట్గా నార్మల్గా కాకుండా అలాగని డయాబెటీస్ అని నిర్ధారణ చేసుకునే వాల్యూ కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. ఇలా ఫాస్టింగ్ 100 నుంచి 126, పోస్ట్ గ్లూకోజ్ వాల్యూ 140 నుంచి 200 ఉన్నవాళ్ళని మనం ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళగా గుర్తిస్తామన్నమాట. అసలు ఈ ప్రీ డయాబెటీస్ గురించి మనకి ఏమైనా కన్సర్న్ ఉందా, దీని గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి అంటే, ఉదాహరణకి ఇలా ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళకి వచ్చే 5 నుంచి 10 సంవత్సరాలలో 25% మంది డయాబెటీస్గా మారిపోవచ్చు అన్నమాట. దీన్ని మనము అరికట్టవచ్చు. మనం దీన్ని గనక అరికట్టకపోతే మనం వచ్చే జనాభాలో, అంటే 2040లో సుమారుగా 120 లక్షల మంది వరకు మాత్రం, మనకి 123 మిలియన్స్ మందికి మాత్రం డయాబెటీస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. మరి అది రాకుండా ఉండాలంటే సైన్స్ ఏం చెప్తుంది అంటే, ఇలా ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్ రాకుండా జరగాలంటే మనం పాటించాల్సిన నియమాలు 3. 1, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటము. మితంగా సరైన ఆహారం తీసుకోవటము. 3, బరువు ఎక్కువగా ఉన్నట్లయితే గనక, ఒక 7 నుంచి 10% బరువు తగ్గినట్లయితే గనక, మనం ఈ ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్గా మారటాన్ని 60% రాకుండా చూసుకోవచ్చు అనమాట. ఇది సైన్స్ వేరియస్ ఎక్స్పెరిమెంట్స్, అంటే డయాబెటీస్ ప్రివెన్షన్ ప్రాజెక్ట్ అనే మేజర్ ట్రయల్ బేస్డ్గా చెప్తుందనమాట. రెగ్యులర్ ఎక్సర్సైజ్, అంటే సింపుల్ వాకింగ్ అనేది రోజుకి కనీసంగా 30 నిమిషాలు, అంటే వారానికి కనీసం 5 రోజులన్న, అంటే సుమారుగా 150 నిమిషాలు ఎక్సర్సైజ్ గనక వారానికి చేసినట్లయితే గనక, సరైన ఆహారం, అంటే ఎక్కువగా జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకుండా హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, నాన్ ప్రాసెస్డ్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్ తీసుకుంటూ వెయిట్ అనేది ఒక 7-10% తగ్గితే, ఒక వ్యక్తికి, అంటే ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ రాకుండా మనం 60% అరికొట్టచ్చు అనమాట. ఇలా అరకట్టగలిగితే డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, అంటే గుండె జబ్బులే కానీ, నరాల జబ్బులే కానివ్వండి, కిడ్నీ జబ్బులే కానివ్వండి, కంటికి సంబంధించిన సమస్యలు కూడా ఒక రకంగా మనం అరికొట్టచ్చు అనమాట. అందుకని ఈ ప్రీ డయాబెటీస్ గురించి ఎక్కువగా స్ట్రెస్ చేయటం జరుగుతుంది. ఈ ప్రీ డయాబెటీస్ ప్రాముఖ్యం గురించి తెలుసుకోవడానికి కూడా ప్రతి సంవత్సరం 14 ఆగస్ట్ కూడా వరల్డ్ ప్రీ డయాబెటీస్ డే అని చెప్పి సెలబ్రేట్ చేస్తాము. దీంట్లో మనకి కావాల్సినట్టుగా ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి కన్వర్ట్ అవ్వకుండా మనకి ఈ ప్రీ డయాబెటీస్ పేషెంట్స్కి ఈ ఎక్సర్సైజ్, డైట్, వెయిట్ లాస్ గురించి, వీటి ప్రాముఖ్యత గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.